వేములవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన 6 నెలల ఏరియర్స్ తొందరగా చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏజీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏజీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ 11వ పిఆర్సీ ప్రకారం ఆగి ఉన్న 6 నెలల వేతనం చెల్లించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను నెలకు 20,000 రూపాయల వేతనం మరియు తక్షణమే కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, దహన సంస్కారాలకు ఖర్చులకు గాను 30,000 రూపాయలు చెల్లించాలని అన్నారు. 15% ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న 3 కరువు భత్యం తక్షణమే విడుదల చేయాలని మున్సిపాల్లో జనాభా ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వందల మల్లేశం, తెడు రాజశేఖర్, కె శంకర్, నరహరి, చంద్రయ్య, పోషయ్య, శంకర్, శ్రీనివాస్, ఉమాశంకర్, దుర్గయ్య, నరేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు కడారి రాములు. ఇలా ప్రధానంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి ఇలా బేసిక్ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటికో నౌకరు ఇస్తాం, వేలాది నౌకర్లు, లక్షల నౌకర్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇలా ఆఫీసులలో పనిచేసే కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ఒక 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండి, 32-34 మంది బేస్ మన ఈ ఫిక్స్డ్ వాళ్ళు ఉండి ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్మికులు వేలాది మంది ఇలా నౌకర్లు చేస్తుంటే పచ్చదనం, పరిశుభ్రత, ఊరు పరిశుభ్రతలో ముందు పాత్ర వహించి ఊర్లలో అవార్డులు మాత్రం తీసుకుంటా ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము బేసరిగా ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హానీలే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఇలా 9-10 సంవత్సరాల కాల పరిమితి పరిమితమవుతా ఉన్నా ఇలా ఉద్యోగులను గుర్తించకపోవడం సిగ్గుసేట్గా మేము భావిస్తా ఉన్నాం. ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా ఇలా ప్రమాదం జరిగినట్టుంటే విధులలో ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా వీళ్ళు రిటైర్ అయ్యే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఏరియాస్ జీతం, 6 నెలల జీతం ఇలా ఇవ్వాల్సిన 6 నెలల జీతం ఆగిపోయింది. అది ఇలా ఎన్నోసార్లు ఇప్పుడు 3-4 సార్లు దరఖాస్తు ఇచ్చినప్పటికీ ఎలాంటి పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో ఏరియాస్ జీతం అనేది చేయడం జరిగింది. ఈ సిరిసిల్ల కేటీఆర్ సంత జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మాత్రం ఇలా ఏరియాస్ జీతం, 6 నెలల జీతం పెయింటింగ్లో పెట్టి వాళ్ళ ఒక కడుపులు కొట్టే విధానం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబించే తీరు మారి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం, 26,000 వేతనం ఇయ్యనడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.